నమస్కారం ప్రజలారా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తిగా, పార్టీని ప్రేమించే మనిషిగా, అందులోనూ మా జగనన్న 175కు 175 గెలచాలా, 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కంకణం కట్టుకొని పనిచేసేటువంటి నేను, ఎక్కడైనా సరే మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతుందంటే నేను అక్కడ ముందుండే ఖచ్చితంగా ఖండిస్తానని మీకు అందరికి కూడా తెలుసు. కాబట్టి నిన్న వీళ్ళు అందరూ కూడా కలిసి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి భారీ బహిరంగ సభ అయితే పెట్టడం అయితే జరిగింది. అందులో ఏం మాట్లాడినారు, మా పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే మనం తప్పకుండా చేద్దాం ప్రజలారా. ఇకపోతే జగన్ సర్కారును పెకలించేద్దామా అని చెప్పి అయితే ఒక పెద్ద మాట మాట్లాడినారు. అది అవినీతిలో కూరుకుపోయింది. ఏది అవినీతిలో కూరుకుపోయింది సార్? మేము వచ్చిన తర్వాత 3 రాజధానులు కట్టడం అయితేనేమి, పోలవరం కట్టడం అయితేనేమి, ప్రత్యేకవాద తేవటం అయితేనేమి, రోడ్లు వేయడం అయితేనేమి, ఎక్కడైనా సరే కంపెనీలు తేవటం ఏంది, ఎక్కడైనా సరే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తేవటంలో ఎక్కడ అవినీతి జరిగింది? రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఎక్కడా లేదు సార్. ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి 175కు 175 మళ్ళా గెలిపిద్దామనే లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అవినీతిలో మంత్రులు పోటీ పడుతున్నారు అంటే, అవినీతులు అంటే సార్ ఏదో 10 రూపాయలు డబ్బు సంపాదించుకుంటారు, దానికి కూడా మీరు అవినీతి అంటే ఆడవుతుంది. ఏదో డబ్బులు ఏం ఇంట్లోంచి పల్లాలు పుస్తులు ఏమన్నా తెచ్చి ఏమన్నా రాజకీయం చేయాలన్నా, ఆడనే సంపాదించుకుంటారు, ఆడనే రాజకీయం చేస్తారు సార్, మీరు దాన్ని కూడా అవినీతి అంటే అట్ట. 5 ఏళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంట. అంటే ఈ 5 ఏళ్ళలో జరగకపోయినా రాబోయే 5 ఏళ్ళలో ఖచ్చితంగా మేమైతే అభివృద్ధి భారీగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. డబుల్ ఇంజన్ సర్కార్తోనే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అంటున్నారు బా. సరే ఓకే, అది కూడా చూద్దాం, అది కూడా చూస్తాం సార్. మా పార్టీకి ఎక్కడా కూడా ఇంత డ్యామేజ్ కూడా జరగదు. మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా మేము 175కు 175 గెలుస్తామని ఈ మరొకసారి తెలియజేస్తా ఉండా. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలని గెలిపించాలి, ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ. ఓకే సార్, అభివృద్ధికి ఓటేయండి, అరాచకానికి కాదు నరేంద్ర మోదీ గారు మాట్లాడినారు. సరే ఓకే, జనాలు చూడు ఏ విధంగా వచ్చినారో. మేమైతే గ్రీన్ బ్యాట్ వేసుకున్నా కూడా కొంతమంది మా వాళ్ళు ఎడిట్ చేసేవాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు, ఎందుకంటే ఏడాడ గ్రీన్ బ్యాట్ లేదు, ఏమీ లేదు, ప్రజలు భారీగా వచ్చినారు. మళ్ళీ అందులోనూ నిన్న నాకు వేరే వాళ్ళు చెల్లూరుపేటలో ఉండేటువంటి స్థానికంగా కొంతమంది తెలిసినటువంటి మనుషులు ఏమన్నారంటే, ఎవరే స్వామి ఆడ జనాలు కాదు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇంకా జనాలు ఉన్నారు అని చెప్పి అయితే నిన్న నాకైతే చూడడం అయితే జరిగింది. సరే ఇంకొకటి, జెండాలు వేరైనా ఎజెండా ఒకటే. అంటే మీరు జెండాలు వేరైనా మా ఆయన ఎజెండా ఒకటే, సిద్ధం, దేనికైనా సిద్ధం. మనం 175కు 175 గెలిచాలా, అది ఏమి చేసినా సిద్ధమే. 2019లో చూశారు ఏ విధంగా సిద్ధం అయ్యి సీఎం పదవి తీసుకున్నాడో, మళ్ళీ ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేశాడో అనేది కూడా మీరు ఒకసారి ఇక్కడ గమనించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేనేం చెప్తానంటే, అన్నకు డ్యామేజ్ జరిగితే మనం ఆడ ఖచ్చితంగా ఉంటాము, మనం ఖచ్చితంగా ఆడ దీన్ని తీవ్రంగా ఖండియాల, అదైతే చెప్పగలుగుతా. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భాజపా, తెదేపా, జనసేన జట్టు ప్రజల జీవితాలని తీర్చిదిద్దే బాధ్యత మాది, మీ ఆశీర్వాదం మద్దతు కావాలి. అంటే ప్రజల జీవితాన్ని అంటే మా అన్న ఏమంటాడంటే, 2019 ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో ఉండే ప్రజలు గుడ్లేసుకొని తిరుగుతున్నారు, అంతకుముందు అన్నం తినలేదు, అంతకుముందు ఎవరు బడికి పోలేదు అని చెప్పి మా అన్న చెప్తాడు. మీరు తీర్చిదిద్దే బాధ్యత ఏం సార్? ఇంకా చంద్రబాబు నాయుడు గారు దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి నాయకుడు దొరికాడు. మేము కూడా అనుకుంటున్నాం మా రాష్ట్రానికి సరైన సమయంలో 2019లో మా అన్న వచ్చినాడు, అభివృద్ధి తీవ్రంగా జరుగుతుంది రాష్ట్రంలో, భారతదేశంలోనే ఎక్కడా కూడా జరిగిన అభివృద్ధి మా రాష్ట్రంలో జరుగుతుంది, మా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అని అయితే గర్వంగా చెప్పగలను. ఎందుకంటే అది ఏ అభివృద్ధి అయినా కావచ్చు, ఒక చెత్త పన్ను అయితేనేమి, రోడ్లు వేయకుండా ఉండటం అయితేనేమి, పోలవరం పూర్తి చేయడంలోనైతేనేమి, రాత్రిలో నాయనతో మాట్లాడటం, కళ్ళలో మాట్లాడటం అయితేనేమి, యాడన్న కూర్చున్నా కాడ పక్కకు చూసి మాట్లాడటం అయితేనేమి, జనాలు లేని కాడ ఇటు అయితేనేమి, ఇవన్నీ అభివృద్ధి అనుకోవాలి సార్, ఇది కూడా అభివృద్ధే. సరే ఇంకపోతే జగన్ సీఎం కాదు సారా వ్యాపారి. అంటే జగన్ సీఎం కాదు సారా వ్యాపారం అంటయా? అంటే ఆడ సారా వ్యాపారని, సారా వ్యాపారం చేసినాము, ఏం మీ ఆల బయట నుంచి తెచ్చామలా, మీ ఆల బ్రాండ్లు తెచ్చామలా, మీ ఆల తెలంగాణనో లేదంటే ఇంకొక రాష్ట్రం నుంచో తెచ్చామలా, మా వాడు తయారు చేసుకొని అమ్ముకుంటున్నాడు, 10 రూపాయలు డబ్బులు సంపాదించినాడు, ఎంతోమంది చచ్చిపోయినారు, మేము మీరు వచ్చి మా మద్యం షాపుల్లోకి వచ్చి ముందుకు కొనుక్కొని తాగండి అని మేమైతే ఎక్కడ చెప్పలా, మా పార్టీ నాయకులు చెప్పలా,
మరి మీరు అంటే ఇంకొకటి అనొచ్చు, మీరు ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది, కార్డ్ యాక్సెప్ట్ ఉంటుంది, కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే, ప్రపంచంలో ఏడా ఉండదులే, ఇటువంటి నిర్ణయాలు కూడా ఎవరు తీసుకోలేరు, అది వేరే విషయము. ఎక్కడా కూడా లేని విధంగా డబ్బు కొట్టు బాటలు పట్టు అనే కాన్సెప్ట్ మా ఆయన కాడి నుంచి వచ్చిందని అయితే నేను గర్వంగా అయితే చెప్పగలను. అదేవిధంగా ఇసుకతో వచ్చిన వారంతా ఆయన బినామీలే. ఇసుక అంటే సార్, ఇప్పుడు గతంలో ఒక ట్రాక్టరు ఒక ట్రక్కు ఇసుక 600 నుంచి 700 అట్లుండేది, ఇప్పుడు 6,000. అదే ఒక టిప్పర్ కావాలంటే 40,000 ఒక తులం బంగారు రేటు ఒక టిప్పర్ ఇసుక. కావాలంటే కొనుక్కోండి, లేదంటే చాలియండి. మేమేం మీ ఇళ్ళకి వచ్చి అడగలేదే, రాండి రా ఇసుక కొనుక్కోబోండి, ఎక్కడైనా అడిగినావా? అడగలా. సో మీరు అది ఒకసారి గమనించుకోండి. 2019-21లో 30,196 మంది మహిళలు అదృశ్యం. యాడిబేరణంలో నేను ఆడబిడ్డల గురించి నేను మాట్లాడను, దయచేసి నన్ను అడగండి. ఎన్నికల్లో కోట మీదే విజయం మేము చూస్తాం. మేము 177 రెండు పెరిగినాయి, ఒకటి కాట్పాడి, 2 తిరువల్లూరు, 2 పెరిగినాయి కాబట్టి 177 ఖచ్చితంగా గెలుచాము. కష్టాల్లో ఉన్న ప్రజలు భుజం కాయనిదే మోదీ వచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజల భుజం కాయడానికే మోదీ వచ్చారు, పవన్ కళ్యాణ్. ఓకే సార్, మీరు ఎంతమంది ఏకమైనా మీకు ఈ మాదిరి ప్రజాదరణ ఉన్నా, ఈ విధంగా మీకు ప్రజాదరణ ఉన్నా కూడా మేమైతే ఒప్పుకోం కదా. మేము ఒప్పుకుంటే కదా మీకు ప్రజలు రాలేదనే చెప్తాం. మా సాక్షి ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీరు. మా అవినీతి, అమ్మో అవినీతి కాదు అది, మా ఆయన కష్టపడి పనిచేసి సంపాదించుకున్న లెక్కనైనది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను గెలిపించుకునేదే లక్ష్యంగా నేను ముందుకు పోతానని తెలియజేసుకుంటూ నమస్కారం.